Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టినట్లుందే. బలహీనంగా ఉన్నప్పుడే పైకి ఎక్కుతారు, బలంగా ఉన్నప్పుడు భయపడేవారు, కొంచెం వీక్ అవగానే వీరంగం చేసేస్తారు. తాము తప్ప టీడీపీకి దిక్కులేదన్న పరిస్థితుల్లో టీడీపీ నేతలున్నారు. ఇందుకు ప్రధాన కారణం కొన్ని దశాబ్దాల కాలంగా కొత్త వారిని ఎదగనివ్వకపోవడమే. నియోజకవర్గంలో ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉన్న నేతలను సైతం దశాబ్దాలుగా ఎదగనివ్వలేదు. వారికి కనీసం పార్టీలో పదవులు కూడా దక్కలేదు. దీంతో వారే నియోజకవర్గంలో మోనార్కులుగా చలామణి అవుతున్నారు. చంద్రబాబు ఎవరిని నియోజకవర్గం నుంచి తప్పించాలని చూసినా రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. అందుకే వారంతా ధీమాగా ఉన్నారు. తమకు తప్ప ఎవరికీ సీటు రాదన్న ఆలోచనతోనే వారు పార్టీలో యాక్టివ్గా లేకపోయినా పర్వాలేదన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్లు చివరి నిమిషంలో యాక్టివ్ అయ్యే వారికి టికెట్లు దొరకవని చెప్పడంపై కూడా పెద్దగా నేతలు టెన్షన్ పడడం లేదు. ఇప్పటికే అనేక నియోజకవర్గాలలో నేతలు తమ సొంత వర్గాన్ని పెంచుకున్నారు. గత రెండేళ్లుగా పార్టీలో యాక్టివ్గా లేకపోయినా తన వర్గం వారిని మాత్రం వారు దూరం చేసుకోలేదు. ఇప్పుడు అనంతపురం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అదే పరిస్థితి నెలకొంది. గత ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన నేతలు ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించిన ధర్మవరపు సుబ్బారెడ్డిని కేఈ కుటుంబం వ్యతిరేకిస్తోంది. ఆయనకు సహకరించే పరిస్థితి లేదని చెబుతోంది. అదే సమయంలో ధర్మవరం నియోజకవర్గంలో వరదాపురం సూరి తిరిగి టీడీపీలోకి వద్దామని ప్రయత్నిస్తున్నారు. కానీ పరిటాల శ్రీరామ్ అక్కడ పాతుకుపోయారు. దీంతో సూరిని దూరం చేసుకుంటే ప్రధానంగా టీడీపీ ఓటు బ్యాంకుకే గండి పడనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అభ్యర్థులను మారుస్తారన్నది ఉత్తమ మాటేనన్న కామెంట్స్ పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఒకవేళ అధికారంలోకి వస్తే పదవులు ఇస్తామని, ఈసారి టీడీపీ గెలుపునకు సహకరించాలని చెప్పినా వినే పరిస్థితి లేదు. మరి చంద్రబాబుకు ఈసారి ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సామె అవుతుందని చెప్పక తప్పదు.